ఇవాల తెలంగాణ ప్రభుత్వం దశాబ్ద ఉత్సవాల్లో భాగంగా మహిళా సంక్షేమ ఉత్సవాలు చేయండిని పిలుపునిచ్చింది. మహిళా ఉత్సవాలు ఎందుకు చేయాలో అర్థం పర్థం లేనటువంటి ఉత్సవాలతోటి కోట్ల రూపాయలు ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారు. అసలు వీళ్ళకి మహిళా సంక్షేమం కోసం మహిళా సాధికారతకు ఏం పొడిచారని ఆ నైతిక హక్కు మీకున్నదా? ఒక్క మాటలో చెప్పాలంటే తెలంగాణ ప్రభుత్వానికి మహిళా సాధికారతకు దూరం చేసినటువంటి మీకు మహిళా సంక్షేమ దినోత్సవ సంబరాలు చేసుకునే అర్హత లేదు అని చెప్పదల్చుకున్నా. ఎందుకు ఈ మాట అంటున్నానంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తో కంపేర్ చేసినప్పుడు తెలంగాణ రాష్ట్రంలో అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి సంక్షేమ పథకాలు ఇవాల ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కన్నా భిన్నంగా ఇంకా అంతకన్నా దరిద్రంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో సంక్షేమ పథకాలు మహిళా సంక్షేమ పథకాలు నీరు గారుతున్నాయని చెప్పడానికి నా దగ్గర ఉన్నటువంటి ఆర్టీఐ ఇన్ఫర్మేషన్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో జరిగినప్పటి అభివృద్ధి ఏముండే ఇప్పుడు ఏమున్నది వీటన్నింటిని కూడా నేను తెలంగాణ ప్రజల ముందు ఉంచాలనుకుంటున్నాను. ఎట్ ద సేమ్ టైం కేసీఆర్ గారు కూడా ఈ వీడియోని చూసి మీరు కనీసం మీలో ఎక్కడనైనా ఇస్మంతనన్న మహిళల గురించి అభివృద్ధి గురించి సాధికారత గురించి ఆలోచిస్తే ఉన్న ఈ 6 నెలల సమయంలో మీ తప్పును సరిదిద్దుకోవాలని మొదటగా సూచిస్తున్నాను నేను. సో దీంట్లో భాగంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో మనం గమనించినట్లయితే మహిళల కోసము స్వయం సహాయక సంఘాలు ఉండి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఇవి 433,000 చిలుకుంటే దాదాపుగా ఈ సంఘానికి అంటే దీంట్లో రూరల్ అండ్ అర్బన్ రూరల్ కి సంబంధించి సర్ఫ్ చూస్తుంది అర్బన్ కి సంబంధించి బెప్మా చూస్తుంది ఈ రెండింటి యొక్క సమన్వయంలో దాదాపుగా కోటి మంది మహిళా సంఘ సభ్యులు ఉన్నారన్నది వాస్తవం. ఈ కోటి సభ్యులకి ఉన్నటువంటి స్కీమ్స్ ఏంటి ఏంటి అంటే వాళ్ళకి ప్రభుత్వం ఫస్ట్ స్టార్టింగ్ లో ఆ మండల సమైక్యకి ఒక మూలనిధి ఇచ్చి ఆ మూలనిధి ద్వారా వాళ్ళకి లోన్లు బ్యాంకుకి అటాచ్ చేస్తూ లోన్లు ఇవ్వడం లోన్ తీసుకున్నాక ఆ లోన్ అమౌంట్ ని ఇన్ టైమ్ లో ప్రీమియం అమౌంట్ వాళ్ళు ఇన్ టైమ్ లో వాళ్ళు కనుక ఆ అమౌంట్ ప్రీమియం అమౌంట్ కడితే ఆటోమేటిక్ గా ప్రభుత్వం వాళ్ళకి వడ్డీ లేని రుణాలు ఇచ్చేది. రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు పావులా వడ్డీ ఉండే తర్వాత అది 2013కి వచ్చేసరికి కిరణ్ కుమార్ రెడ్డి గారు వడ్డీ లేని రుణాలు చేశారు. మీరు ఇన్ టైమ్ లో మీ యొక్క కిస్తీ డబ్బులు కట్టండి తెలంగాణ ప్రభుత్వమే మీకు వడ్డీ లేకుండా ఆ మీ వడ్డీ బాధ్యతను మొత్తం కూడా ప్రభుత్వమే కడుతుందని చెప్పింది. అట్లా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ వడ్డీ లేని రుణాలు నేను 2014 నుంచి 2023 వరకు అడిగినటువంటి డేటాలో నాకు ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే మీరు గమనించినట్లయితే 2014-15 నుంచి తర్వాత 15-16 16-17 17-18 18-19 20 19-20 20-21 తర్వాత ఇది 22-21-22 వరకు కూడా కంటిన్యూటీగా నాకు వాళ్ళు ఇచ్చారు. దీంట్లో ఇది పూర్తిగా ఇది జిల్లాల వారీగా నా దగ్గర ఉన్నటువంటి వడ్డీ లేని రుణాలకు సంబంధించినటువంటి ఆర్టీఐ కాపీ. దీంట్లో 2018 ముందస్తు ఎన్నికలకు వెళ్ళినప్పుడు మాత్రం 2017-18 ముందస్తు ఎన్నికలకు వెళ్ళింది 18లో కదా సారు. సో ఆ 18లో అంటే 18-19 కింద రికార్డ్ అయినటువంటిది కొన్ని జిల్లాలకు మాత్రం పూర్తిగా వడ్డీ లేని రుణాలు చెల్లించారు. మిగతా జిల్లాలకి ఏమీ కూడా ఇవ్వలేదు. ఇవి ఈ సున్నాలు ఎక్కడైతే పెట్టున్నారో ఆ సున్నాలు పెట్టింది పూర్తిగా ఆ ఎలక్షన్ సమయంలో ఎలక్షన్కి ముందు వడ్డీ లేని రుణాలు మేము ఇస్తున్నాం. అప్పుడు కూడా మేము ఎన్నోసార్లు పోరాటం చేసి వడ్డీ లేని గురించి ఆర్టీఐకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ప్రభుత్వం ముందు పెట్టినప్పుడు ఎలక్షన్ల ముందు కనీసము ఇచ్చినట్టు చేద్దామన్న దాంతో కొన్ని జిల్లాల్లో మాత్రము ఈ యొక్క బకాయిలు చెల్లించారు. తర్వాత హుజూరాబాదు ఈటల రాజేందర్ ఎన్నిక సందర్భంలో కొద్దిగా తర్వాత మొన్న మన మునుగోడు ఎలక్షన్ సమయంలో కొద్దిగా అంటే ఎన్నికలు వచ్చినప్పుడు మాత్రమే మహిళల యొక్క మహిళా సంఘాల యొక్క రుణాలకు సంబంధించి సార్కి యాదకొచ్చి అప్పుడు మాత్రం కొంత చేశారు అంతే. ఇంత
ఇన్ని సార్లు మేము ఇంత నెత్తి నోరు మొత్తుకొని ఇంత చెప్పినా కూడా ఇవల తెలంగాణ ప్రభుత్వం నుంచి వడ్డీ లేని రుణాల కింద దాదాపుగా 3000 కోట్ల రూపాయలు ఇది 2021 22కు సంబంధించిన దానికైతే 2087 కోట్ల రూపాయలు అదే 22 నుంచి 23 కి సంబంధించి దాదాపు 1000 కోట్లు అంటే మొత్తము కలుపుకొని 3000 కోట్ల రూపాయలు తెలంగాణ ప్రభుత్వం వడ్డీ లేని రుణాల కింద మహిళా సంఘ సభ్యులకు దాదాపు వాళ్ళు ఉన్నటువంటి వాళ్ళంతా 3,62,846 మందికి ఈ వడ్డీ లేని రుణాల కింద వాళ్ళకి కట్టాల్సినటువంటి అవసరం కట్టాల్సిన బాధ్యత ఉంది సారీ 36 లక్షల సో మహిళా సంఘం సభ్యులకి వడ్డీ లేని రుణాల కింద 3000 కోట్ల రూపాయలు తెలంగాణ ప్రభుత్వం బకాయి ఉంది మరి ఈ బకాయి ఇట్లాగా ఉండడం వల్ల సంఘాలకు నష్టం ఏంటి అంటే బ్యాంకులు ఒత్తిడి చేస్తున్నాయి ప్రెజర్ చేస్తున్నాయి కరోనా సమయంలో కూడా ముక్కు పిండి వాళ్ళ దగ్గర నుంచి వడ్డీ వసూలు చేసినాయి బ్యాంకులు ఇవాల కూడా మళ్ళీ అదే పరిస్థితి ఉంది అంటే ఆ వడ్డీ వాళ్ళకు బషాయిస్తే ఇంకొక దేనికన్నా ఉపయోగపడతది అది వాళ్ళ సాధికారతకి ఉపయోగపడేటువంటి అంశం మరి తెలంగాణ ప్రభుత్వంలో మహిళలకు ఇచ్చేది ఇవ్వకపోగా ఇవ్వాల్సి చెప్పినటువంటి దానిని కూడా మీరు నీరుగార్చారని చెప్పడానికి ఇది నా దగ్గర ఉన్నటువంటి ఆధారం ఇది వడ్డీ లేని రుణాల సంగతి ఇక రెండో విషయం వచ్చినట్లయితే అభయహస్తానికి సంబంధించి అభయహస్తం అన్నది 2009 లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు జీవో నంబర్ 45 ద్వారా ఆ రోజు యాక్ట్ చేశారు యాక్ట్ చేసి దాని ఎందుకు యాక్ట్ చేశారు చట్టం చేశారు పెద్దాయన అంటే ఇది మహిళలకు ఒక 100 ఏళ్లకు సరిపడ అంటే వాళ్ళ జీవితాన్ని పూర్తిగా మహిళా సాధికారతలో అంటే వాళ్ళ యొక్క ఒక సామాజికంగా ఒక భద్రత కలగడానికి తర్వాత ఈ సొసైటీలో వాళ్ళకి ఒక ఆత్మగౌరవం అనేది ఉండాలి ఒక 100 ఏళ్ల ఆత్మగౌరవానికి అభయహస్తము ప్రతీకగా నిలబడాలని చెప్పేసి పింఛన్లతో కూడింది తర్వాత స్కాలర్షిప్తో కూడింది మట్టి ఖర్చులు చనిపోతే ఇచ్చే మట్టి ఖర్చులు తర్వాత ఇన్సూరెన్స్ మహిళకి ఇంట్లో ఉండే మహిళకి కూడా ఇన్సూరెన్స్తో కూడినటువంటి ఒక అద్భుతమైనటువంటి దాన్ని మీరు పెట్టుబడిగా కొంత పెట్టండి రోజుకు ఒక రూపాయి లెక్క సంవత్సరానికి 365 రూపాయలు ఇది 18 సంవత్సరాల నుంచి 57 సంవత్సరాలు వచ్చే వరకు అంటే ఇన్సూరెన్స్ ఎట్లాగైతే కడతామో అట్లాగే అలాంటి వయసు ఉన్నటువంటి వాళ్ళు మీరు 10 సంవత్సరాలు కంటిన్యూగా ఈ స్కీమ్లో మీరు సభ్యులు కండి సభ్యులయ్యే మీ అమౌంట్ మీరు కట్టండి సంవత్సరానికి 365 రూపాయలు మీరు కడితే అంతే ప్రభుత్వము మీకు కాంట్రిబ్యూట్ చేస్తుంది కో కాంట్రిబ్యూటరీ యాక్ట్ పెన్షన్ అని అందుకే చెప్పారు దీన్ని ఇవాల ఈ పథకం ఈ అభయహస్తం పథకం అనేది తెలంగాణ ప్రభుత్వము రద్దు చేసింది ఎప్పుడు రద్దు చేసింది ఈ పథకాన్ని అంటే నేను గతంలో కూడా మీకు తెలుసు దీని పట్ల నేను ముందు నుంచి కూడా ఈ రాష్ట్రంలో అభయహస్తం గురించి ఏమైనా మాట్లాడతారో లేరో తెలియదు నాకు గాని అభయహస్తం గురించి పొద్దున్న లేస్తే అభయహస్తం ఏమైంది పింఛన్లు ఏమైంది ప్రీమియం కట్టించుకోరా ఇదే పనిలో ఉన్నాను నేను కానీ చివరికి దానిని సారు స్కీమే రద్దు చేశారు 2020 మార్చి 21వ తారీఖు నాడు అసెంబ్లీ సాక్షిగా చట్టాన్ని రద్దు చేశాడు 2020లో చట్టం రద్దు అయితే మనం ఇవాళ 23లో ఉన్నాం 23లో ఈ రోజు వరకు కూడా వాళ్ళు కట్టినటువంటి డబ్బులు అంటే వాళ్ళు కట్టినటువంటి వాట ప్రభుత్వము కాంట్రిబ్యూట్ చేసినటువంటి వాట వడ్డీతో సహా కలిపి 1078.25 కోట్ల రూపాయలు తెలంగాణ ప్రభుత్వం అంటే సెర్ఫ్ దగ్గర ఉన్నాయని చెప్పేసి వాళ్ళు ఆర్టీఐలో చెప్పినటువంటి విషయం ఇది ఆర్టీఐలో వాళ్ళు చెప్పినటువంటి విషయం ఇది నేను చెప్పింది కదా వాళ్ళు చెప్పి ఆర్టీఐలో వాళ్ళు నాకు ఇచ్చినటువంటి లెక్క ఈ మొత్తం వాట ధనము దీనితో పాటు ఆ రోజు వరకు అంటే చట్ట స్కీమ్ని ఆ చట్టాన్ని మీరు రద్దు చేసినంత వరకు ఉన్నటువంటి మహిళా సంఘానికి సంబంధించినటువంటి ఆ చట్టాన్ని ఉన్నటువంటి పెన్షన్దారులు అంటే దీంట్లో పెన్షన్ ఏంటంటే 500 నుంచి 2016 రూపాయలు పెన్షన్ వచ్చేటువంటిది ఇది వాళ్ళ పెట్టుబడి పెన్షన్ వాళ్ళు పెట్టుబడి పెట్టుకుంటే వాళ్ళ డబ్బుల నుంచి వచ్చేటువంటి పెన్షన్ ఇది పెట్టుబడి పెన్షన్ ఈ పెట్టుబడి పెన్షన్ని తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏం చేసిందంటే దీనిని ఎత్తిపడేసింది వాళ్ళకి ఇవ్వలే దీని కింద దాదాపు 81,000 మంది పెన్షన్ తీసుకునేటువంటి వాళ్ళు దీని కింద ఉన్నారు ఇది డేటా కూడా నాకు ఇచ్చారు ఇది అభయస్థానం సంబంధించి జిల్లాల వారిగా ఉన్న సభ్యుల సంఖ్య ఇచ్చారు
పెన్షన్ల వాళ్ళ సంఖ్య ఇచ్చారు, ఎంతమంది పెన్షన్స్ ఇచ్చారు రంగారెడ్డి అంటే ఉమ్మడి 10 జిల్లాల బేస్లోన ఇచ్చినటువంటి సంఖ్య. తర్వాత అట్లాగే దీనికి వాళ్ళు ఇన్సూరెన్స్ కి సంబంధించి ఎంతమంది యాక్సిడెంట్ అయ్యారు, అట్లాగే స్కాలర్షిప్స్ అంటే ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళ సభ్యురాలి యొక్క పిల్లలు ఇద్దరు 9th 10th 12th చదివేటువంటి పిల్లలకి ఇద్దరికి 1200 రూపాయలు స్కాలర్షిప్ కూడా ఇచ్చేది. ఆ స్కాలర్షిప్ సంబంధించినటువంటి వివరాలు తెలంగాణ ప్రభుత్వం నాకు ఆర్టీఐ ద్వారా ఈ ఇన్ఫర్మేషన్ ని ఇచ్చింది. నేనేం అడుగుతున్నా, చట్టాన్ని మీరు రద్దు చేశారు కాబట్టి ఆ రద్దైనటువంటి రోజు వరకు వీ బెనిఫిషియర్స్ అందరికీ కూడా బెనిఫిట్ జరగాలి. వాళ్ళు కట్టినటువంటి వాటా ధనాన్ని ప్రభుత్వం కాంట్రిబ్యూట్ చేసినటువంటిది వడ్డీతో సహా ఉన్న 1075 కోట్ల 25 లక్షల రూపాయలు ఎట్ ద సేమ్ టైం ఆ రాజు వరకు రావాల్సినటువంటి యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ అయి ఉండొచ్చు, పింఛన్ అయి ఉండొచ్చు, స్కాలర్షిప్ అయి ఉండొచ్చు, చనిపోతే వచ్చే 5000 రూపాయల మట్టి ఖర్చులు అయి ఉండొచ్చు. ఇవి అన్నీ ఇవ్వాలి అని చెప్పేసి నేను పోయిన సంవత్సరం మార్చిలో కోర్టుకు జనవరిలో కోర్టుకెళ్ళా, పిల్ వేసా. పిల్ వేస్తే మార్చు 11వ తారీఖు నాడు కోర్టు 2022 మార్చి 11వ తారీఖు నాడు కోర్టు తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించింది వీటిని చెయ్యాలి అని చెప్పేసి ఆదేశించింది. ఆనాడు హరీష్ రావు గారు మంత్రిగా ఆయన ఆగ మేఘాల మీద ప్రెస్ మీట్ పెట్టి సంగారెడ్డిలో మీటింగ్ పెట్టి మేము ఇచ్చేస్తున్నాం, ఇప్పుడే రిలీజ్ చేస్తున్నాం, 2-3 రోజులల్లో అయిపోతుంది తూతూ మంత్రం అని చెప్పేసి చెప్పేశాడు. బట్ ఆ పని ఈ రోజు వరకు కూడా జరగలే. వాళ్ళు కేవలం మీరు చెప్పిన కేవలం మీరు ఇచ్చిన ఆర్డే డేటా అమౌంటే 1075 కోట్ల 25 లక్షలు అసలు ప్రభుత్వం కాంట్రిబ్యూట్ చేసింది వడ్డీతో సహా, దీంట్లో మీరు ఒక 500 కోట్ల రూపాయలే ఉన్నది అని చెప్పేసి ఇచ్చారు. ఈ 500 కోట్లు అన్నది తప్పు. కనీసము వాళ్ళు పెట్టుకున్నటువంటి అమౌంట్ ఉన్నదాన్ని కూడా రద్దు చేసే హక్కు నీకు ఎవరిచ్చారు? అసలు ఈ స్కీమ్ రద్దు చేయాల్సిన అవసరం మీకేమొచ్చింది? ఈ స్కీమ్ అనేది గత ప్రభుత్వం కాంగ్రెస్ తెచ్చింది కాబట్టి ఈ స్కీమ్ ఉన్నట్లయితే అభయహస్తం అని ఉంది, పార్టీ పేరుంది కాబట్టి అది వాళ్ళకి వెళ్ళిపోతుంది, అందుకే ఇది అవసరం లేదని అనుకున్నారా? అవసరం లేదనుకుంటే పేరు మార్చుకొని ఉండాల్సింది. కానీ ప్రజలకి మంచి జరిగేటువంటి స్కీమ్ను ఎత్తివేసి ఇవాళ దాన్ని ఎటు కాకుండా నీరు గార్చి వాళ్ళ పైసలు కూడా తినే హక్కు నీకెక్కడిది? ఇవాళ మహిళా సాధికారత చేసుకుంటున్నానంటే ఏం మహిళా సంబరము సంక్షేమం ఎట్లా జరుగుతుంది? అభయహస్తాన్ని రద్దు చేసినందుకు సంబరం చేసుకుంటున్నావా? వడ్డీ లేని రుణాలు ఇవ్వనందుకు సంబరం చేసుకుంటున్నావా? మహిళల పట్ల అత్యాచారాలు ఆగుతలేవు, నీ తాగుబోతు సంఘానికి సంబంధించినటువంటి ఏమంటారు లిక్కర్ దందా ద్వారా కోట్ల రూపాయలు ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది, ఆదాయమే ఆడబిడ్డల పుస్తలు దిగుతున్నందుకు సంబరాలు చేసుకోవాలా అని నేను కేసీఆర్ని అడగదలుచుకున్నా. కాబట్టి ఇది అభయహస్తానికి సంబంధించినటువంటి పరిస్థితి. ఇక ఉన్న ఇంకొక స్కీమ్ ఏంటి అని అంటే మన శ్రీనిధి. శ్రీనిధికి సంబంధించి అంటే ఇది మైక్రో ఫైనాన్స్కి. ఆనాడు ఉన్నటువంటి మైక్రో ఫైనాన్స్ నుంచి విముక్తి చెందాలంటే ఆ బారి నుంచి బయటపడాలని ఎమర్జెన్సీ లోన్ కింద శ్రీనిధి అని ఒక బ్యాంకును ఏర్పాటు చేశారు. దాంట్లో సభ్యులుగా ఒక 5 ఒక టీమ్ లాగా ఉండి దాంట్లో ఇండివిజువల్ లోను ఒక్కరికి 25,000, టీంలోకి అయితే 150,000 రూపాయలు అనేది ఒక స్కీమ్ని ఏర్పాటు చేశారు. అట్లా ఉన్న దాన్ని తెలంగాణ ప్రభుత్వం వచ్చినాక దాన్ని పూర్తిగా విస్మరించేసి అసలు ఆ బ్యాంకు అనేది స్త్రీలే నడిపేటువంటి బ్యాంకు కానీ స్త్రీలకు ఎలాంటి హక్కు లేకుండా దీన్ని ఇవాళ ఒక అధికారి రిటైర్డ్ అయినటువంటి ఒక అధికారి చేతిలో పెట్టి దాన్ని నడిపిస్తున్నారు. అసలు ఏమవుతుందో ఏం జరుగుతుందో అది ఎవరికి తెలియనటువంటి పరిస్థితి శ్రీనిధికి సంబంధించింది. ఎర్రబల్లి దయాకర్ గొప్పగా నేను లోన్లు ఇస్తున్నాను చెప్తున్నారు, ఆ లోన్లకు మరి వడ్డీ లేని రుణం కదా, ఆ వడ్డీ లేని రుణాలు ఎందుకు ఇస్తలేరు మీరు? ఈ శ్రీనిధి లోన్కి ఇవాళ మీరు 12% వసూలు చేస్తున్నారు. శ్రీనిధికి ఎందుకు ఇవాళ కట్టాలా? మహిళా సంక్షేమం కోసం ఉన్నటువంటి స్కీమ్ కదా, మరి ఎందుకు అది కట్టాల్సినటువంటి అవసరం ఉంది? అదే కాకుండా ఎస్సీ ఎస్టీకి సంబంధించిన సప్లాన్లను కూడా 500 కోట్ల రూపాయలను ఈ యొక్క స్కీమ్ కి వాడినారు. ఎస్సీ ఎస్టీ సప్లాన్ని దాన్ని ఇందులో వాడచ్చా? వాడితే మరి ఆ కమ్యూనిటీకి చెందినటువంటి ఆడబిడ్డలకి ఏమైనా వెసులుబాటు ఇచ్చారా? అంటే ఏమీ ఇవ్వలేదు. ఇది కూడా వాళ్ళు ఆర్టీలో నాకు ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్. ఇది నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్ననాడు ఈ ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వ పథకాలు ఏముండే, ఇవాళ వాటి పరిస్థితి ఏముంది అని నేను పీపీటీ చేశా. అన్ని కంప్లీట్గా మొత్తం అన్నింటి వివరాలతో సహా పూర్తిగా ఇది కూడా అన్ని ఆర్టీఐ డేటా ఇన్ఫర్మేషన్లతో సహా నేను ఆ రోజు ఈ పీపీటీని రెడీ చేశాను.
పీపీటీని మీడియా వాళ్ళకి కూడా రిలీజ్ చేయబోతున్నాను. ఇవాళ తెలంగాణ ప్రభుత్వం యొక్క పరిస్థితి ఏమున్నది, ప్రజెంట్ టుడే నా దగ్గర ఉన్నటువంటి ఆర్టీఐ ఇన్ఫర్మేషన్ తోన నేను ఇది రెడీ చేశాను, ఇది కూడా మీకు ఇవ్వబోతున్నాను, తెలియజేస్తున్నా. ఇంకో విషయం ఏంటంటే బంగారు తల్లి అనేది ఇంకొక స్కీమ్. బంగారు తల్లి అనేది ఎందుకు వచ్చింది, ఆడబిడ్డ ఉడితే అరిష్టము, ఆడపిల్ల ఉడితే పెళ్లికి కట్నం ఇయ్యాలా, చదివిపియాలా, ఇవంతా చేయాలా, ఎందుకురా బాబు, అందుకని కడుపులో ఉండగానే ఆపరేషన్లు చేసినటువంటి పరిస్థితి ఉండి, కడుపులో ఉండగానే బిడ్డను చంపడం కోసం అబార్షన్లు చేసుకున్నటువంటి పరిస్థితులు ఉండి, ఆ దాని నుంచి విముక్తి పొందాలన్న ఉద్దేశంతో ఆనాడు ఉన్నటువంటి కిరణ్ కుమార్ రెడ్డి గారు, అది కాదు ఆడపిల్ల ఇంటికి లక్ష్మి అని కిరణ్ కుమార్ రెడ్డి బంగారు తల్లిని తెచ్చాడు. బంగారు తల్లి చేస్తే ఇది కాంగ్రెస్ వాళ్ళ స్కీము, మేమెందుకు ఉంచాలా, అవసరమేమున్నది మాకు, గత ప్రభుత్వాలు చేసేది మాకేం పని దాంతోనా, నేను గొప్పగా చేస్తాను చెప్పినాడు, మరి దాని ప్లేస్లో కొత్తదన్న తెచ్చిపెట్టుండాలా. బంగారు తల్లి, బంగారు తెలంగాణలో బంగారు తల్లి ఉంటే మంచిదే కదా, మరి బంగారు తెలంగాణలో బంగారు తల్లి లేకుండా బంగారు తెలంగాణ ఎట్లయితుంది, అది నకిలీ తెలంగాణ, అందుకే నకిలీగానే ఉన్నది ఇవాళ. కాబట్టి బంగారు తెలంగాణలో బంగారు తల్లి స్కీమ్ని ముఖ్యమంత్రి గారు రద్దు చేశారు, కనీసం దానిని ఏం చేశారని కూడా కనీసం దాన్ని పర్యవేక్షించినటువంటి పాపాన పోలే. 2013లో దీన్ని కూడా చట్టం చేశారు, ఇది కూడా రద్దు చేస్తారేమని చట్టం చేశారు వాళ్ళు. ఎందుకు అనంటే ఈ సొసైటీకి ఉపయోగపడేటువంటిది, ఆడపిల్ల పుట్టగానే, పుట్టినప్పటి నుంచి అంటే తన 0 ఇయర్ నుంచి ప్రభుత్వమే వాళ్ళకి పోషణకు సంబంధించినటువంటివి, టీకాలకు సంబంధించినటువంటివి వాటి కోసం 2,500 రూపాయలను ఇచ్చింది తెలంగాణ. ఆ రోజు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం సర్వే చేసింది, పుట్టినటువంటి కొంతమంది రిజిస్టర్ చేసింది, వాళ్ళకి కొంత డబ్బు కూడా అందించింది, కానీ ఆ స్కీము తెలంగాణ ప్రభుత్వం వచ్చినాక రద్దు చేసింది. దీంట్లో ఆడబిడ్డ పుట్టగానే 2,500 రూపాయలు ఇచ్చి, తర్వాత 2,000 రూపాయలు 3 నుంచి 5 సంవత్సరాలు వచ్చిన తర్వాత 4,500 రూపాయలు, ఇట్లా 0 ఇయర్ టు 5 ఇయర్స్ వచ్చే వరకు ఆడపిల్లకి 9,000 రూపాయలు, తర్వాత 1st క్లాస్ నుంచి 5th క్లాస్కి వచ్చే వరకు 10,000 రూపాయలు, 6th టు 8th కి వచ్చేసరికి అది అంటే 3 ఇయర్స్ అవుతుంది కదా, 1st టు 5th క్లాస్ అంటే పర్ ఇయర్ 2,000 రూపీస్ 10,000 రూపాయలు, 6th టు 8th 2,500 రూపాయలు లెక్క 3 సంవత్సరాలకి 7,500 రూపాయలు, 9th క్లాస్ నుంచి 10th క్లాస్కు పర్ ఇయర్ 3,000 రూపాయలు లెక్క 2 సంవత్సరాలకి 6,000 రూపాయలు, తర్వాత ఇంటర్ చదివితే 3,500 రూపాయల చొప్పున 2 సంవత్సరాలకి 7,000 రూపాయలు, ఇంటర్ తర్వాత పెళ్లి గనక చేసుకున్నట్లయితే ఆడపిల్లకి 50,000 రూపాయలు, ఇంటర్ కాకుండా మీరు డిగ్రీ కంప్లీట్ చేస్తే ఆ డిగ్రీ చదువుకోవడానికి సంవత్సరానికి 4,000, అట్లా 3 సంవత్సరాలకి 12,000 రూపాయలు, డిగ్రీ తర్వాత పెళ్లి చేసుకుంటే 1,00,000 రూపాయలు. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే చదువుకు కావలసినటువంటి ఖర్చులకు కావలసినటువంటిది ప్రభుత్వం తరపున సహాయం అందిస్తూ పెళ్లికి ముడిపెట్టారు. మీరు ఇంటర్ తర్వాత పెళ్లి చేస్తే 50,000 వస్తుంది, మీ పిల్లల భవిష్యత్ ఆగమవుతుందన్న దానికి కనీసం డిగ్రీ తర్వాత పెళ్లి చేస్తే 1,00,000 రూపాయలు ఇస్తామని ఆ రోజు చెప్తే ఆటోమేటిక్గా తల్లిదండ్రులు కూడా పిల్లలను చదివించడానికి ఉపయోగపడుతుంది, 1,00,000 రూపాయలు వస్తాయి కదా అని చెప్పేసి వాళ్ళు కూడా పిల్లలను చదివించగలుగుతారు. డిగ్రీ ఒక గ్రాడ్యుయేషన్ పూర్తయితే తన కాళ్ళ మీద తను నిలబడగలుగుతుంది, ఏ పరిస్థితులు ఎలా వచ్చినా అని ఆనాడు ఆలోచించి ఈ పథకాన్ని తెస్తే ఇవాళ తెలంగాణ ప్రభుత్వం ఇవన్నీ చదువుకు ముడిపెట్టకుండా ఏమీ లేకుండా చేసి కళ్యాణ లక్ష్మి రూపకంలో నేను మేనమామగా వస్తున్నా, మీకు కళ్యాణ లక్ష్మి ఇస్తున్నా, షాది ముబారక్ ఇస్తున్నా అని కేసీఆర్ చెప్తున్నారు. దానిని ఉన్నటువంటి బానిసలందరూ కూడా పొద్దున్న లేస్తే ఇదే ముద్ద, ఆడ వచ్చేది లేదు, పెట్టేది లేదు. పెళ్ళి అంటే పెళ్ళికి పెళ్ళి ముందు వస్తే వాళ్ళకు ఉపయోగం, మీరిచ్చి చేసేదేముంది, పెళ్ళి తర్వాత ఎప్పుడో వచ్చేదానికి. ఇవాళ అత్తకు కోడలికి పంచాయతీ, మొగనికి పెళ్ళానికి పంచాయతీ, ఇవాళ మీరిచ్చే ఈ డబ్బులతోటి అది ఎప్పుడు ఇస్తారు, ఇన్ టైంలో ఇస్తే పేదోనికి ఉపయోగపడుతుంది, అది ఇన్ టైంలో రావట్లే పోని. మీరు పెళ్ళికి దాన్ని చదువుకి ముడిపెట్టిరా, అది చెయ్యలేదు. అంటే ఆడపిల్లలంటే మీ దృష్టిలో పెళ్ళిళ్ళు చేసుకోండి, సంసారాలు చేయండి, పిల్లలంగానే యంత్రాలుగా ఉండండి అని మాత్రం మీరు చెప్పారు. ఇది మీ యొక్క బంగారు తెలంగాణలో మీరు చేసినటువంటిది. బంగారు తల్లిని చట్టం చేసిన దాన్ని రద్దు చేసి తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ మహిళా సమాజానికి ఇచ్చినటువంటి గొప్ప కానుక. కాబట్టే నేను ఇంత గంటాపదంగా చెప్తున్నా, ఏ ప్రభుత్వమైనా ఉండొచ్చు, ఎవరైనా మారొచ్చు,
కానీ ఒక ప్రభుత్వం తెచ్చినటువంటి మంచి స్కీమ్ ఉంటే దాన్ని అడాప్ట్ చేసుకొని భావితరాలకు అందించే విధంగా ఉంటే అది మంచిది శ్రేయస్కరం ఎవరి ఇంట్లో నుంచి డబ్బులు ఇవ్వరు ప్రజలు కట్టిన టాక్స్ ద్వారా ప్రజల సంక్షేమం కోసం నీవు సంతకం పెడితే వచ్చే విధంగా నీకు ఈ ప్రజలు పవర్ ఇచ్చారు ఆ పవర్ ఆ ప్రజల కోసం ఉపయోగించాలి తప్ప మీ స్వార్థం కోసం కాదు మీ రాజకీయాల కోసం కాదన్నది రాజకీయ పార్టీలు గుర్తుంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది సో అందుకే మీకు ఈ రాష్ట్రంలో మహిళా సాధికారత సంబరాలు చేసుకునే నైతిక హక్కు లేదని చెప్పదల్చుకున్నా ఇది ఇంకొక అసలుకైనటువంటిది వడ్డీ లేని రుణాల సంగతి చెప్పిన శ్రీనిది చెప్పిన బంగారు తల్లి చెప్పిన అభయహస్తం చెప్పిన వీటితో పాటుగా తెలంగాణ రాష్ట్రంలో గొప్పగా తండ్రి అంటే భర్త చనిపోతే ఆ ఆడ బిడ్డకు కన్న తండ్రి లెక్క నేను పెన్షన్ ఇస్తున్నా వితంతు పెన్షన్ అని గొప్పగా బీరాలు పోతున్నారు కేసీఆర్ మీ బీరాలు ఎవరికి కావాల సారు మీరు చెప్పేటువంటి ముచ్చట పెన్షన్ పెన్షన్ వస్తాన వచ్చినట్ట ఆ పెన్షన్ రావడానికి వితంతు పెన్షన్ ఏడం గొప్పతనమా వితంతువు కాకుండా కాపాడడం గొప్పతనం తెలంగాణ ప్రభుత్వం వచ్చినాడు తెలంగాణ రాష్ట్రంలో అంటే 2014 15 కు సంబంధించినటువంటిది ఇది మార్చ్ 6వ తారీఖు 2023 ఆర్టీఐ కాపీ రీసెంట్ కాపీ దీంట్లో నేను సర్ఫుకు రాస్తే నాకు ఇచ్చినటువంటి పెన్షన్లకు సంబంధించినటువంటి ఆ డేటా ప్రకారంగా వృద్ధాప్య పెన్షన్ ఎంతమంది ఉన్నారు ఏఏ ఇయర్ 2014 నుంచి 2023 వరకు నేను అడిగినటువంటి ఇన్ఫర్మేషన్ కి నాకు ఇచ్చినటువంటిది ఇది 2014 15 ఫస్ట్ కాలం చూడండి జిల్లాల వారీగా వచ్చినటువంటి రిపోర్ట్ 1,89,296 మంది 14-15 సంవత్సరంలో వితంతు పెన్షన్దారులు ఉంటే ఇది చివరికి ఎంత 2022-23 కి వచ్చేసరికి ఈ సంఖ్య 1,81,274 చేరింది ఎవ్రీ ఇయర్ ఈ సంఖ్య ఇంక్రీజ్ అవుతూ వచ్చింది ఎవ్రీ ఇయర్ ఈ సంఖ్య ఇంక్రీజ్ అవుతూ వచ్చింది వితంతువులు అవ్వడానికి కారణం మీరు తెచ్చినటువంటి మీ యొక్క బెల్ట్ షాపుల పుణ్యాన తాగి అప్పుల పాలై సంసార మీద లేక ఆత్మహత్యలు చేసుకుంటే జరగగా వచ్చిందే ఈ వితంతువులు ఎక్కువ సంఖ్యలో వివిధ కారణాలు ఉండొచ్చు కానీ అత్యధికంగా జరిగినటువంటి చావులకు కారణం లిక్కరే మీ బెల్ట్ షాపులే మీ దందానే దానికి ఎందుకంటే ఈ రాష్ట్రంలో లిక్కర్ ఏరులై పారుతుంది కాబట్టి ఆ లిక్కర్ని ఇవాళ బ్రాండ్ అంబాసిడర్ మీరు ఉన్నారు కాబట్టి ఇవాళ ఒక టార్గెట్లు పెట్టి దానిని అమ్మిస్తున్నారు కాబట్టి ఇవాళ ఇది మెయిన్ ఆదాయ వనరుగా మీరు చూస్తున్నారు కాబట్టి ఆడబిడ్డల జీవితాలు బుగ్గి పాలవుతున్నాయి దానికి ఉదాహరణనే మీ వితంతువుల సంఖ్య పెన్షన్దారుల సంఖ్య పెరిగింది 3016లు ఇస్తున్నని ముచ్చటగా చెప్పుకున్న ముఖ్యమంత్రి గారికి మీరు ముందుగా బెల్ట్ షాపులను రద్దు చేసి మద్యాన్ని నియంత్రించి నిషేధిస్తే ఇంకా సంతోషం కనీసం నియంత్రణ నుంచి చేయండి అప్పుడే మా ఆడబిడ్డల బతుకులు పుస్తలు తెగకుండా బతుకులు బాగుపడతాయి పుస్తలు దెంపుకొని ఆగమవుతున్నాయి ఆడపిల్లలు పిల్లలు బతికించుకోలేక సాక్కోలేక కూలి పని చేసి ఆగమైతురు రోడ్ల మీద పడుతున్నారు అది కనబడతలేదా సోయి మీకు ప్రగతి భవన్లో ఉండి పచ్చగా వండుకుంటే అంత పచ్చగా ఉందనికి పగటి కలలు కన్నా సరిపోతుందా కాదు కదా నీ బిడ్డ పచ్చగా ఉంటే అంత పచ్చగా ఉన్నట్ట వజ్రాలు వైడ్రాలు వేసుకొని మీరు తిరిగినంత మాత్రం అందరూ అట్టనే ఉన్నారు అనుకున్నట్ట కాదు కదా నీ యొక్క బెల్ట్ షాపుల భాగవతం నేను 2019లో బెల్ట్ షాపులకు సంబంధించి నేను ఆర్టీఐ రాస్తే బెల్ట్ షాపులు లేవని ఇచ్చినటువంటి తెలంగాణ ప్రభుత్వం చూడండి ఎన్ని బెల్ట్ షాపులు ఉన్నాయో ఈ రాష్ట్రంలో ఉన్నదానికి ఎన్ని ఇల్లీగల్ కేసులు బుక్ అయ్యాయో ఇవన్నీ కూడా బెల్ట్ షాపులకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఎన్ని లిక్కర్ షాపులు ఎన్ని ఇల్లీగల్ షాపులు సారీ ఎన్ని ఇల్లీగల్ కేసులు రిజిస్టర్ అయినాయని నేను అడిగితే వివిధ జిల్లాల నుంచి వచ్చినటువంటి ప్రొహిబిషన్ హెడ్ ఆఫీస్ నుంచి వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ఇదంతా అదే డేటా ఈ మొత్తం జిల్లాల వారీగా 2019లో నేను తీసుకున్నటువంటిది 2019 తర్వాత ఇప్పుడు మొన్న రీసెంట్గా కూడా ఎవరు అడిగారు అడిగితే బెల్ట్ షాపులు లేవన్నారు మీరు రిజిస్టర్ అయిన కేసులు లెక్క పెట్టండి ఇవాళ లిక్కర్ అమ్మకాలు పెడుతున్నారు కదా అట్లాగే ఎన్ని కేసులు రిజిస్టర్ అవుతున్నాయో మీ వెబ్సైట్లో పెట్టండి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మీ యొక్క లిక్కర్ యొక్క ఇన్కమ్ ఎంత పెరిగిందో అని చెప్పడానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చాలు ఇది నేను 2020
2020 ఆర్టీఏ కాపీ 2014 ఎప్రిల్ 1994 నుంచి 1994 అంటే చంద్రబాబు నాయుడు హయాం నుంచి రాజశేఖర్ రెడ్డి హయాం వరకు తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏముంది అని ఇయర్ వైస్ గా అడిగితే నాకు 2096 నుంచి ఇప్పటివరకు అంటే 2020 వరకు తెలంగాణ ప్రభుత్వం లిక్కర్ పట్ల ఎంత అమ్మకాలు జరిగినే దానికి ఇచ్చినటువంటి ఆర్టీఐ కాపీ ఆ రోజు నేను కాంగ్రెస్ లో ఉన్నా ఉన్నప్పుడు ప్రెస్ మీట్ పెట్టి నేను మాట్లాడితే లోకల్ ప్రెస్ తక్కువగా క్యారీ చేసింది కానీ నేషనల్ మీడియా మాత్రం చాలా పెద్ద ఆర్టికల్ మెయిన్ పేపర్ బ్యానర్ ఐటమ్ గా వాడుకున్నారు వాళ్ళు నాకు కాల్స్ చేసి వాళ్ళు మాట్లాడి తీసుకున్నటువంటి ఇన్ఫర్మేషన్ ఒక గ్రాఫ్ రూపకంగా వాళ్ళు చేశారు లిక్కర్ అమ్మకము ఈ రాష్ట్రాన్ని ఎంత ఆగం చేస్తుంది వాళ్ళ హెల్త్ పరంగా ఇండొచ్చు డైరెక్ట్ గా ఇండైరెక్ట్ గా వాళ్ళ ఫ్యామిలీస్ కి ఎంత ఎఫెక్ట్ అవుతుంది ఇది ప్రభుత్వానికి కూడా నష్టం మంచి కాదు కదా దీని ద్వారా ఇన్కమ్ వస్తుంది అనుకుంటున్నావు కానీ ఇన్కమ్ కానీ ఇంకా చాలా రకాల నష్టాలు జరుగుతున్నాయి ఆసో ఎందుకు లేదో అర్థం కాలే మరి నాకి అన్ని వేల పుస్తకాలు చదివిన వాళ్ళకు ఆసో ఎందుకు లేదో తెలియదు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో జరిగినటువంటి అమ్మకాలు 8575 కోట్లు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో అంటే 2014 వరకు ఇది 8 కోట్ల జనాభాకి ఇవాల 40000 కోట్ల రూపాయలు లిక్కర్ పైన వస్తుంది 8500 కోట్ల ఎక్కడ ఇవాల ఉన్నటువంటి 40000 కోట్ల ఎక్కడ 4 కోట్ల జనాభాకు 40000 కోట్లు దావుతున్నారు మనల్ని అంటే ఏ రేంజ్ లో ఉందో అర్థం చేసుకోవచ్చు సో వీటి ద్వారా ఈ వితంతువుల సంఖ్య పెరిగిందని చెప్పడానికి నాకు ఎలాంటి అభ్యంతరం లేదు నిర్భయంగా నేను ఈ మాట చెప్పగలుగుతున్నా ఇప్పుడు అడుగుతున్నా నేను తెలంగాణ ప్రభుత్వాన్ని కేసీఆర్ గారు మీ రిప్రజెంటేటివ్ గా మీ బిడ్డను పంపుతారా మీ మంత్రులను పంపిస్తారా ఇంకెవరిని పంపిస్తారా పంపండి నా దగ్గర ఉన్నటువంటి ఈ ఇన్ఫర్మేషన్ ద్వారా మహిళా సాధికారత సంక్షేమానికి సంబంధించిన సంబరాలు చేసుకునే నైతిక హక్కు మీకు లేదని చెప్పడానికి నా దగ్గర ఉన్నటువంటి ఇన్ని ఆధారాలు ఇంతకన్నా మీకు ఏం కావాలి ఇంకా మహిళల్ని ఏ విధంగా మీరు అన్యాయం చేస్తున్నారు మహిళా సాధికారతను ఏ విధంగా నిర్వీర్యం చేస్తున్నారు సమాజంలో మహిళలను తలెత్తుకోకుండా ఇంత దౌర్భాగ్య పరిస్థితులకు మీరు ఎట్లా నెట్టివేస్తున్నారు అని చెప్పడానికి ఇవన్నీ నిదర్శనం ఇంకా రక్షణ గురించి చెప్పాల్సిన అవసరం లేదు రక్షణ కరువైపోయింది ఎక్కడ చూసినా హత్యలు అత్యాచారాలు మానభంగాలు అపహరణలు కుట్రలు కుతంత్రాలు మహిళలకు ఎక్కడ రక్షణగా ఉన్నారు మరి సంబరాలు ఎందుకు అప్పుడు మహిళా సాధికారత మహిళా ఇండస్ట్రియలిస్ట్ మహిళా ఇండస్ట్రియల్ పారిశ్రామిక ఎంతమంది తీర్చిదిద్దారు ఏది ఆ సాధికారత గ్రౌండ్ లో ఉన్నటువంటి మహిళకే దిక్కు లేదు కాబట్టి నేను తెలంగాణ ప్రభుత్వాన్ని ఒకటే డిమాండ్ చేస్తున్నా సాధికారత పేరుతోన సంబరాలతో రాజకీయ పబ్బం గడుపుతున్నారు తప్ప మాకు ఒరిగింది ఏమీ లేదు మీకు ఏ మాత్రం చిత్తశుద్ధి ఉన్నా కవిత గారికి ఏ మాత్రం చిత్తశుద్ధి ఉన్నా ఇమిడియట్ గా మీరు మహిళా రిజర్వేషన్ బిల్లు కావాలని ఢిల్లీలో జంతర్ మంతర్ పైన చేశారు కదా ఢిల్లీ జంతర్ మంతర్ కాదక్క ఇంద్రా పార్క్ అడికిరా నీతో పాటు నేను కూడా ఉసుట నాయన అడుగుదాం ఇవి వడ్డీ లేని రుణాలు ఇమిడియట్ గా రిలీజ్ చేయమని అడుగుదాం అభయహస్తం పైసలు తిరిగి ఇవ్వమని అడుగుదాం అభయహస్తం స్కీమ్ ను తిరిగి ప్రారంభించమని అడుగుదాం ఇవాళ బంగారు తల్లి లాంటి చట్టం చేసినటువంటి దానిని మళ్ళీ పునర్గా ఏర్పాటు చేయాలని అడుగుదాం ఇవాళ బెల్ట్ షాపులను రద్దు చేయమని అడుగుదాం బెల్ట్ షాపులను రద్దు చేసి మద్యాన్ని నియంత్రణ చేద్దామని అడుగుదాం రా నువ్వు నీకు దమ్ము ఉంటే నువ్వు రా నీతో పాటు రాష్ట్రంలో ఉన్న మహిళలందరినీ కూడా తీసుకొచ్చి నేను ఇంద్రా పార్క్ ధర్నా చౌక్ దగ్గర కూర్చోబెడతా నీకు సవాల్ విసురుతున్నా నేను నీకు ఏ మాత్రము దమ్ము ధైర్యము ఆడబిడ్డల పట్ల మహిళల పట్ల నీకు చిత్తశుద్ధి ఉంటే రా కూర్చున్నాం నువ్వు రా నువ్వు వచ్చి కూర్చో నీ యొక్క చిత్తశుద్ధిని చాటుకో తెలంగాణ ప్రభుత్వంలో ఏకైక మహిళగా నువ్వు మాత్రమే ఉన్నావు కదా అయ్యాల నువ్వు తప్ప ఎవరికి ఎలాంటిది ఏం లేదు కాబట్టి కనీసం ఆడ ఉండడానికి నీకు వచ్చిన అవకాశాన్న రాష్ట్రంలో ఉన్న మహిళల బతుకులు మార్చడానికి ఎందుకు సోయి అనిపిస్తలేదు మీకు అని అడుగుతున్నా నేను మీకు లిక్కర్ కేసులో ఆపదొస్తే అన్యాయం జరుగుతుందని నా మీద కుట్ర పన్నుతున్నారని నాకు వచ్చిన కష్టము ఈ రాష్ట్రంలో ఉన్న మహిళ అందరి కష్టం అని చెప్పారు కదా మరి ఈ కష్టం మీకు కనబడతలేదని అడుగుతున్నా నేను మీకు తెలియకుండొచ్చు ఎందుకంటే వీటి పట్ల విశ్లేషణ కానీ ఏం జరుగుతుందో తెలుసుకునే తీరిక మనకు లేదు కదా మనం చాలా బిజీ కదా కాబట్టి నేను మీ ముందు పెడుతున్నా ఆధారాలతో సహా నేను మీ ముందు పెడుతున్నా రండి కలిసి పనిచేసి ఈ మహిళకు రావాల్సినటువంటి సాధికారతను సాధించుకుందాం నాయన చేసిన అన్యాయాన్ని నిలదీద్దాం నిగ్గదీద్దాం మన మన హక్కులను మనం సాధించుకుందాం రండి ఇంట్లో ఉన్న వాళ్ళని సర్దిద్దడం చేత కాదు కానీ దేశంలో రాష్ట్రంలో సర్దిద్దుతారట కాబట్టి తెలంగాణ సమాజం ఆలోచించుకోవాలని
తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆడబిడ్డలకు ఎప్పుడు ఏ అన్యాయం వచ్చినా ఏది జరిగినా తెలంగాణ ఆత్మగౌరవ వేదిక మీకు అండగా ఉంటుందని తెలంగాణలో మహిళల యొక్క ఆత్మగౌరవాన్ని కించపరిచే విధంగా మీ యొక్క కార్యచరణ ఉంటే తప్పకుండా దాని పట్ల మా యొక్క ప్రతికార చర్య కూడా ఉంటదని తెలంగాణ ప్రభుత్వానికి గుర్తు చేస్తూ కేసీఆర్ గారు చేసిన తప్పులను ఇంకా 6 నెలల సమయం ఉన్నది మీకు సూచిస్తున్నాం సరి చేసుకోండి సరి చేసుకోని నేపథ్యంలో తెలంగాణ ప్రజలు ఎలక్షన్ సమయంలో మహిళల్ని 500 రూపాయలు ఇచ్చి మీరు మీటింగ్‌లకు తీసుకుపోతారు కదా ఆ నాడు మీకు కర్ర గాల్చి వాత పెడతారు నా ఆడబిడ్డలని తెలియజేస్తున్నా థాంక్యూ